సో రీసెంట్ గానే చాలా మంది పవన్ కళ్యాణ్ గారి పైన మాట్లాడుతున్నారు, సీఎం అవ్వకపోతే ఎందుకు అని చెప్పేసి. హరే రామ జాగే ఇలాంటి వ్యక్తులు కూడా ఒక లెటర్ కూడా రాయడం జరిగింది, దానికి రిప్లై కూడా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. మరి ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది, సీఎం ఎవరు, ఇక్కడ తెలంగాణలో కూడా ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి గెలిచిన తర్వాత సీఎం ఎవరు అనే దాని గురించి, సో మీరేం చెప్తారు? తెలంగాణలో సీఎం ఎవరు అని చర్చ జరిగింది అంటే ఆ గొడవ వేరు, కాంగ్రెస్ పార్టీ వ్యవహారం అది. కాంగ్రెస్ పార్టీలో సింగిల్ లీడర్ ఉండడు, ముగ్గురు నలుగురు ఉంటారు, ఆ ముగ్గురు నలుగురులో ఎవరు అనేది అధిష్టానం ఒక ఫీల్డ్ కవర్లో పేరు పంపిస్తుంది. అదే జరిగింది కర్ణాటకలోనూ, అదే జరిగింది ఆంధ్రాలో, అదే జరిగింది గతంలో కూడా అలాగే జరిగేది. కానీ ఇక్కడ పరిస్థితి వేరు, ఏపీలో పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రిని చేస్తారా అనేది ఒక రకంగా. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు ఈయన వెళ్ళి ఆయన జైల్లో ఉండగా కలిసి మద్దతు ప్రకటించాడు, కష్టకాలంలో ఉండగా పార్టీతో చేతులు కలిపాడు ఆయన పవన్ కళ్యాణ్. ఆ మేరకు అతనికి ఒక ప్రాధాన్యత ఇచ్చారు, వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే చంద్రబాబు నాయుడు మొన్న సీట్ల పంపిణీ వ్యవహారంలో కూడా తనంతటా తాను వెళ్ళి పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి మాట్లాడాడు చంద్రబాబు, ఎటువంటి భేషజాలకి పోకుండా ప్రతిదానిలోనూ పవన్ కళ్యాణ్ని కలుపుకుని వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు అంతవరకే. అంటే ఒక రకంగా అరెస్ట్ అయినప్పుడు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ బీజేపీ వీటి ఆంధ్ర షేప్స్ గనక చూస్తే కాంగ్రెస్ పార్టీ అసలు ఉనికిలో లేదు అక్కడ, బీజేపీ ఉంది కానీ బీజేపీకి కూడా పెద్ద బీభత్సమైన ఓటు బ్యాంక్ ఏం లేదు అక్కడ. పురంశేశ్వర్ గారు అధ్యక్షురాలుగా ఉన్నప్పటికీ బీజేపీకి చెప్పుకోదగ్గ ఓటు బ్యాంక్ ఏం లేదు ఏపీలో. ప్రభావవంతమైనటువంటి పార్టీలు బలమైన నిర్మాణాలు ఉండి ఎదురు బొదురు బాహాబాహి యుద్ధరంగంలో ఉన్న పార్టీలు రెండే, టీడీపీ వైసీపీ. వైసీపీ ఆల్రెడీ ప్రభుత్వంలో ఉంది, టీడీపీ ప్రతిపక్షంలో ఉంది. కాబట్టి ఓటు బ్యాంక్ రీత్యా చూసినా, బలం రీత్యా చూసినా, కేడర్ రీత్యా చూసినా, ఏ విధంగా చూసినా టీడీపీ పెద్ద పార్టీ. జనసేన పరిస్థితి ఏంటి? జనసేనకి ఇప్పటివరకు అసెంబ్లీలో ఒకే ఒక్కసారి అకౌంట్ ఓపెన్ అయింది, ఒకే ఒక్క ఎమ్మెల్యే గెలిచాడు, గెలిచిన ఎమ్మెల్యే కూడా గెలిచిన అతి కొద్ది రోజుల్లో వెళ్ళి వైఎస్ఆర్సీపీలో కలిసిపోయాడు. అవును, నిజానికి వైఎస్ఆర్సీపీ నుంచి టికెట్ ఆశించి భంగపడి ఇందులో చేరి గెలిచి నేను కరెక్ట్ క్యాండిడేట్నే, మీరే నాకు టికెట్ ఇవ్వలేదు, మీరు ఇవ్వకపోవడం వలన పవన్ కళ్యాణ్ దగ్గర తెచ్చుకున్నాను నేను అని చెప్పి మళ్ళీ వైసీపీలో చేరాడు ఆయన. కాబట్టి అతని తర్వాత ఇంకెవరు అకౌంట్ ఓపెన్ చేయలే. ఇప్పుడు ఈ ఎన్నికల్లో కూడా రెండు చోట్ల నుంచి పోటీ చేస్తాడు పవన్ కళ్యాణ్ అనే మాట వినిపించింది, కానీ మొన్న చంద్రబాబు నాయుడు గారు వెళ్ళొచ్చిన తర్వాత భీమవరం ఒకటే కంటెస్ట్ చేస్తున్నాడు అనేది బయటకు వచ్చిన వార్త. తిరుపతి నుంచి పోటీ చేయబోవటం లేదు పవన్ కళ్యాణ్. ఎందుకు చేయబోవటం లేదు అంటే టీడీపీకి అక్కడ ఏదో ఆబ్లిగేషన్ ఉండి ఉంటుంది. ఆ మేరకు జనసేన ఎక్కడి నుంచి పోటీ చేయాలి అనే దానికి సంబంధించి వాళ్ళకు ఒక అవగాహన కల్పించేయటం అయిపోయింది. ఇప్పుడు ఈ కండిషన్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచేసినటువంటి కండిషన్లో ఆయన బయటకు వచ్చేసినటువంటి కండిషను, చంద్రబాబు నాయుడు జైలు నుంచి బయటకు వచ్చేసినటువంటి పరిస్థితి, ఈ నేపథ్యంలో చూస్తే పవన్ కళ్యాణ్కి సీఎం ఇచ్చేటువంటి అవకాశం డెఫినెట్గా లేదు. ఒకవేళ చంద్రబాబు నాయుడు లోపలే ఉండుంటే, అరెస్ట్ అయ్యి బెయిల్ రాకుండా జైల్లోనే ఉండుంటే, అప్పుడు కూటమి గెలిచి ఉంటే, ఏది టీడీపీ జనసేన లెఫ్ట్ కూటమి గెలిచి ఉంటే, లొకేషన్ కాకుండా పవన్ కళ్యాణ్ చేసేవాళ్ళు సీఎం అని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చేసాడు, బయటకు వచ్చిన తర్వాత కూడా లొకేషన్ ముఖ్యమంత్రిని చేయొచ్చు కానీ లొకేషన్ చేయడు. ఎందుకు చేయడు అంటే తాను కాకుండా ఇంకొకళ్ళకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాల్సి వస్తే అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ వైపే చూడాల్సి ఉంటుంది. అవును, ఎందుకు చూడాల్సి ఉంటుంది అంటే కష్టకాలంలో వచ్చి తమకు అండగా నిలబడ్డ పార్టీ కాబట్టి. అందుకని అతనికి ఆ ప్రాధాన్యత ఇస్తూ లోకేష్ కంటే ఏ విధంగా చూసినా తనకి అనుభవం ఎక్కువ పవన్ కళ్యాణ్కి.
కాబట్టి అనివార్యంగా అతనికి ఇవ్వాలి, అతనికి ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి. కానీ ఇద్దరు రాజకీయ భవిష్యత్తు ఒకేసారి స్టార్ట్ అయినట్టుంది కదా. ఎవరి రాజకీయ? లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ ఇప్పటి నుంచి కాదు, ఉంది, ప్రజారాజ్యం నుంచి ఉన్నాడు. ప్రజారాజ్యం కంటే ముందు నుంచి రాజకీయాలు మాట్లాడుతున్నాడు ఆల్రెడీ. ఓకే. చిరంజీవి కంటే కూడా ముందు నుంచే రాజకీయాలు మాట్లాడాడు. ఏ రాజకీయాలు మాట్లాడాడు? వామపక్ష రాజకీయాలు మాట్లాడేవాడు ఆయన, చేగువేరా అనేవాడు. అలాగే బాబ్రీ మసీదు వ్యవహారంలో ఆయన యాంటీ బీజేపీ స్టాండ్తో తన సినిమాలో ఒక పాట కూడా పెట్టాడు, నారాజు కాకుర అన్నయ్య అని. జానీ సినిమాలో ఒక పాట ఉంటుంది, మాస్టర్జీతో రాయించుకున్నాడు అది కావాలని, తనే డైరెక్ట్ చేసిన సినిమా. అవును. అలాగే ఎకనమిక్ లిబరలైజేషన్కి వ్యతిరేకంగా ఖుషీలో ఒక పాట ఉంటుంది. ఇలాంటి ఒక పొలిటికల్ ఐడియాలజీ మాట్లాడటం సినిమాల ద్వారా అనే కార్యక్రమం పవన్ కళ్యాణ్ చాలా కాలం క్రితమే ప్రారంభించాడు. ఓకే. ఆ తర్వాత ఆయన స్టాండ్ మారింది. అంటే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ విమర్శ కూడా అదే పవన్ కళ్యాణ్ మీద, కన్సిస్టెన్సీ లేదు ఇతనిలో, కుదురు లేదు అని. లెఫ్ట్తో, లెఫ్ట్ ఐడియాలజీతో ఉండేవాడు ఒక దశలో, సడన్గా పూర్తి రైట్కి తిరిగాడు, జై బీజేపీ అని. మధ్యలో కొంతకాలం జంజన్ వేసుకుని కనిపించాడు అజ్ఞాతవాసి టైంలో, టీషర్ట్ లోపల నుంచి కేబుల్ కనిపిస్తుంది. ఓకే. కాబట్టి ఐడియాలజికల్గా ఆయన ఎటు ఎటు అనిపిస్తే అటు టర్న్ తీసుకోవటం మనకు కనిపిస్తుంది, ఒక కుదురు కనిపించదు పవన్ కళ్యాణ్ దగ్గర. ఆ గొడవ పక్కన పెట్టేస్తే లోకేష్ కంటే ఇతను అనుభవజ్ఞుడు, అలాగే ప్రభావవంతమైనటువంటి నేత, జనాకర్షణ కలిగినటువంటి నేత. అవును. కాబట్టి రెండోది కష్టకాలంలో వచ్చి అండగా నిలబడిన నాయకుడు. ఆ నిలబడటం వెనకాల బీజేపీ ప్రోగ్రామ్ ఉంది, బీజేపీ టికెట్ కొనిస్తేనే వచ్చాడు ఆయన, బీజేపీ కారులో పెట్రోల్ కొట్టిస్తేనే వచ్చాడు ఆయన. లేకపోతే ఆయనంతటా ఆయన వచ్చి చంద్రబాబు నాయుడికి మద్దతు ప్రకటించడం అనే సీన్ లేదు, అది జరగల. అంటే ఆయన దీనికి రాకముందే కొన్ని ఒక ముందు జరిగిన సభల్లో ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ ఓటు వ్యతిరేక ఓటుని చేయలనివ్వనని కూడా ఆయన అన్నారు అని మాట్లాడాడు. అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలనివ్వను, టీడీపీతో కలుస్తాను, అలాగే బీజేపీ టీడీపీ జనసేన అలయన్సే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతోంది, ఇవన్నీ మాట్లాడాడు ఆయన. బీజేపీ రూట్ మ్యాప్ ఇవ్వాలి అని కూడా పిలుపునిచ్చాడు, రూటు లేదు మ్యాపు లేదు అన్నారు వాళ్ళు. రూట్ మ్యాప్ ఇవ్వలేదు కదా అతనికి, అతను అడిగిన ప్రతి సందర్భంలోనూ బీజేపీ పట్టించుకోవాలి. అందుకని మొన్న కూడా బీజేపీ వ్యూహాత్మకంగా చంద్రబాబు నాయుడు ఇండియా కూటమి వైపు మరొక వైపు తల తిప్పకుండా కట్టడి చేయడం కోసం పవన్ కళ్యాణ్ తన ఏజెంట్గా అక్కడ నియోగించింది టీడీపీ శిబిరంలో. కాబట్టి ఏ కోణంలో నుంచి చూసినా అతనికి ఇప్పుడు సీఎం పదవి వచ్చే అవకాశం డెఫినెట్గా లేదు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి జైల్లోనే ఉండి టీడీపీ అదే కష్టకాలంలో ఉండుంటే, అప్పుడు ఒకవేళ ఈ కూటమి గెలిస్తే, అప్పుడు అనివార్యంగా పవన్ కళ్యాణ్నే ముఖ్యమంత్రిని చేసిండేవాళ్ళు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి లొకేషన్ చేయడానికి ఇబ్బంది అయ్యి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతున్నాడు, అవ్వాలని ఆయనకు లేదు. ఈ ఎన్నికల్లో ఒకవేళ తమ పార్టీకి అది అంటే మెజారిటీ సీట్లు వస్తే లోకేష్కి బాధ్యతలు అప్పచెప్తామని అనుకుంటున్నాడు ఆయన మనసులో. తెలంగాణలో బీఆర్ఎస్ గెలిచుంటే కేటీఆర్కి అప్పచెప్పేవాడు అనే చర్చ జరిగింది కదా. అవును. అలాగే ఏపీలో టీడీపీ గెలిస్తే లోకేష్ సీఎం అనే అభిప్రాయం కూడా చాలా మందిలో ఉంది, చంద్రబాబు నాయుడు గారు ఇంకా చాలా అనుకుంటున్నాడు అని. కానీ ఇప్పటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఉండగా లోకేష్కి ఇవ్వడం భావ్యం కాదు కాబట్టి తాను అవుతున్నాడు. ఆ విషయాన్ని లోకేష్తోనే చెప్పించాడు ఆ ఇంటర్వ్యూలో, జాఫర్ ఇంటర్వ్యూలో చెప్పాడు అతను. ఎవరు కూటమి గెలిస్తే చంద్రబాబు నాయుడు గారే కదా సీఎం అన్నాడు అతను. పవన్ కళ్యాణ్ ఇతరులు అంటే లేదు లేదు అదేం లేదు, చంద్రబాబే సీఎం అని మళ్ళీ చెప్పాడు ఇంటర్వ్యూలో అన్నారు. అలా యువగలం సంబంధించి ఒక ప్రోగ్రామ్ లో కూడా అన్నారు. అవును, స్టేజ్ పైన. అవును. కాబట్టి నిజానికి తను అవ్వాలి. ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ ఉనికి వలన, పవన్ కళ్యాణ్ ఆ రోజున వెళ్ళి మద్దతు ప్రకటించడం వలన ఉపాధి కోల్పోయింది లోకేష్. ఈ ఈ అరెస్టు, ఈ గొడవ లేకపోతే ప్లెయిన్గా ఎన్నికలు జరిగి
ప్లెయిన్గా టీడీపీ గెలిచుంటే లోకేష్ కదా సీఎం కావాల్సింది. పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఈ పేర్లు అసలు దరిదాపుల్లో ఉండకూడదు కదా. అనుకోకుండా ఆయన అరెస్ట్ అవ్వటం, టీడీపీ కష్టాల్లోకి వెళ్ళటం, పవన్ కళ్యాణ్ వచ్చి మద్దతు ప్రకటించడం వలన కదా ఇప్పుడు ఆయనకి ముఖ్యమంత్రి పదవి దూరం అయింది లోకేష్కి. కాబట్టి పవన్ కళ్యాణ్ వలన నష్టపోయింది లోకేష్, అంతే తప్ప అతని వలన అంటే టీడీపీ వలన పవన్ కళ్యాణ్ నష్టపోతుంది ఏమీ లేదు. ఒకవేళ టీడీపీ మద్దతుతో వాళ్ళు నిలబడినటువంటి స్థానాల్లో కొన్ని గెలవగలిగితే జనసేన నుంచి కొంతమందికి మంత్రి పదవులు కూడా ఇస్తారండి ఎలాగూ, ఏది రాష్ట్ర ప్రభుత్వంలో. గతంలో అంటే 2009 ఎన్నికల్లో బీజేపీతో కలిసి వెళ్ళారు, అప్పుడు బీజేపీ నుంచి కొంతమందికి రాష్ట్ర క్యాబినెట్లో మంత్రి పదవులు ఇచ్చారు. అలాగే కేంద్ర క్యాబినెట్లో కూడా టీడీపీ వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చారు. అక్కడ ఈ ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఎలాగూ ఉంటుంది. అందులో భాగంగా జనసేనకి కూడా 2-3 మంత్రి పదవులు ఇస్తారు. అందులో ఒక ప్రాధాన్యత ఉన్నటువంటి పదవి పవన్ కళ్యాణ్కి ఇస్తారు తప్ప నేరుగా సీఎం కుర్చీలో కూర్చోబెట్టే పరిస్థితి డెఫినెట్గా ఉండదు. అయితే ఆ కష్టకాలంలో పవన్ కళ్యాణ్ వైపు కేడర్ చాలా ఆశగా చూసింది, టీడీపీ కేడర్ దిక్కు తోచని పరిస్థితుల్లో ఉండగా వచ్చి మాకు అండగా నిలబడ్డాడు అతను అని టీడీపీ శ్రేణుల్లో ఒక అభిప్రాయం ఉంది పవన్ కళ్యాణ్ మీద, ఓ పాజిటివ్ ఒపీనియన్ ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ని చులకనగా చూసి ఈ కూటమి నుంచి బయటకు పంపించేస్తే తెలుగుదేశం పార్టీ దిగువ శ్రేణి కేడర్ జనసేనతో వెళ్ళిపోయే ప్రమాదం ఏర్పడింది ఆ టైంలో. అందుకని ఆ ప్రమాదాన్ని గుర్తించి అనివార్యంగా పవన్ కళ్యాణ్తో చాలా సన్నిహితంగా ఉంటున్నారు అంతవరకే. ఓకే, అంతే తప్ప తీసుకెళ్లి సీఎం కుర్చీలో కూర్చోబెడతారనేది భ్రమ. ఓకే, అంటే సీఎం పదవి గురించి మాట్లాడుకుంటున్నాం అంటే కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారంటే అసలు ముందు అసెంబ్లీలో అడుగు పెట్టాలి కదా, అసెంబ్లీలో అడుగు పెట్టాలి అనే మాట్లాడేవాళ్ళు మాట్లాడుతున్నారు వైసీపీ నుంచి. అసలు ముఖ్యమంత్రి అవుతాను లేదు మాకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి కాపులకి అని నువ్వు షరతు పెట్టి కదా పొత్తు పెట్టుకోవాల్సింది. నువ్వు అసలు ఏమీ లేకుండా బేషరతుగా జైలు దగ్గర నిలబడి మద్దతు ప్రకటించేశావు, నువ్వెలా నీ సామాజిక వర్గానికి నువ్వెలా న్యాయం చేస్తావు అని హరిరామ్ జోగయ్య లాంటి వాళ్ళు బయటకు వచ్చి దాడి చేయటం మొదలుపెట్టేశారు పవన్ కళ్యాణ్ మీద. పవన్ కళ్యాణ్ని టీడీపీ ఎందుకు అట్రాక్ట్ చేసింది, టీడీపీకి పవన్ కళ్యాణ్తో ఉన్నటువంటి రిలేషన్ వెనకాల ఉన్నటువంటిది కాపు ఓట్ బ్యాంక్ని క్యాప్చర్ చేయొచ్చు అనేది ఒకటి. కానీ అది మాత్రమే కాదు, అది మాత్రమే కాదు, జనసేన అంటే పవన్ కళ్యాణ్ని ఉంచింది టీడీపీ ఎందుకు తన శిబిరంలో ఉంచింది అంటే కేవలం కాపు ఓటు బ్యాంక్ని అట్రాక్ట్ చేయటం అనే ప్రోగ్రాం మాత్రమే కాదండి, ఇంకొక కార్యక్రమం ఉంది బీజేపీకితో, బీజేపీతో సంబంధం నెరపేది అక్కడ పవన్ కళ్యాణ్ ఒక్కడే. నేరుగా వెళ్ళి బీజేపీ లీడర్షిప్తో మాట్లాడగలడు ఎందుకంటే ఎన్డీఏలో భాగస్వామ్యం. కాబట్టి బీజేపీకి టీడీపీకి అనుసంధానకర్తగా మాత్రమే చంద్రబాబు పవన్ కళ్యాణ్ని చూస్తున్నాడు. బీజేపీ పోస్ట్ మ్యాన్గా, బీజేపీ ఏజెంట్గా, బీజేపీ కోవర్ట్గా రామ్ గోపాల్ వర్మ తరచూ వాడుతున్నాడు ఈ పదం, బీజేపీ కోవర్ట్ పవన్ కళ్యాణ్. అందులో కొంత వాస్తవం ఉంది. బీజేపీ తరఫున పనిచేయటం కోసం అక్కడ ఉన్నాడు ఆయన అంతవరకే. కాబట్టి పవన్ కళ్యాణ్కి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో అంత ప్రాధాన్యత ఇస్తున్నారు. అతను ఏదో కాపు ఓటు బ్యాంకుని పట్టుకొచ్చేస్తాడు అని మాత్రమే కాదు, బీజేపీ ఏజెంట్ కాబట్టి భరిస్తున్నారు వాళ్ళు. రెండో వైపు ఇతను అక్కడ ఉండటం వలన కాపు ఓటు బ్యాంక్ అటు వెళ్తుందేమో అని చెప్పి వైఎస్ఆర్సీపీ ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రేపు 1వ తారీఖున ముద్రగడ పద్మనాభం ఇంట్లో ఒక కాపు ఆత్మీయ సమ్మేళనం పెట్టి తద్వారా ఆ మీటింగ్లో పవన్ కళ్యాణ్ ఇలా కాపుల ఆత్మగౌరవాన్ని కమ్మవారి దగ్గర తాకట్టు పెడుతున్నాడు, దీనికి వ్యతిరేకంగా మనం టీడీపీకి బుద్ధి చెప్పాలి అని ఒక పిలుపునిచ్చి కాపు ఓటు బ్యాంకును వైసీపీకి మళ్లించడం కోసం కొన్ని శక్తులు మోహరించున్నాయి అక్కడ. ఆ మోహరించిన శక్తుల్లో ఒకడు హరిరామ్ జోగయ్య. అందుకని ఆయన పవన్ కళ్యాణ్ మీద విరుచుకుపడ్డాడు. విరుచుకుపడి బాబు
నువ్వు ఆ రోజున పొత్తు పెట్టుకున్నప్పుడే మాకు సీఎం ఇవ్వాలి అని కండిషన్ పెట్టి నువ్వు వెళ్ళాలి. అతన్ని సీఎం చేయడానికి నువ్వు కష్టపడటం ఎందుకు? నువ్వు చొక్కాలు చింపుకోవటం ఎందుకు? మమ్మల్ని అందరినీ చొక్కాలు చింపుకోమని చెప్పడం ఏమిటి? చంద్రబాబును సీఎం చేయడం కోసం కాదుగా మనం ఉంది. మన సామాజిక వర్గానికి సీఎం పదవి తెచ్చుకోవడానికి కోసం కదా మన రాజకీయాల్లో ఉంది. అలా చేయలేనప్పుడు మనం రాజకీయాల్లో ఉండటం వల్ల ప్రయోజనం ఏమిటి అని ప్రశ్నిస్తున్నాడు ఆయన పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఇవన్నీ తెలుసు స్పష్టంగా. తన ప్రోగ్రామ్ ఏమిటి, తను ఎలా వెళ్ళాలి, తనని ఎవరు నడిపిస్తున్నారో ఆయనకు స్పష్టంగా తెలుసు. వారి ఆదేశానుసారమే బిహేవ్ చేయాలి. ఇతను చేయకుండా హరిరామ్ జోగయ్య మనోభావాలు గాయపడతాయా లేకపోతే మరొక కాపుల మనోభావాలు దెబ్బతింటాయా అనే దాంతో పవన్ కళ్యాణ్కి సంబంధం లేదు. తన బాస్ ఏం చెప్పాడో ఆ పని చేయాలి. ఢిల్లీలో కూర్చున్నటువంటి అమిత్ షాను లేకపోతే మోడీ గారు ఇది చేయి నువ్వు అని చెప్పి ఫోన్ చేయిస్తే ఆ పని చేసేస్తాడు. నిర్మాణంగా తేడా వస్తే మాత్రం వైఎస్ఆర్సీపీ వచ్చేస్తుంది. ఏది తేడా వస్తే? గెలిచిన తర్వాత. అసలు పవన్ కళ్యాణ్కి చాలా స్పష్టంగా తెలుసు ఆయన ఏమీ పోటీలో లేడు. ఆయన్ని పోటీలో ఉండేలాగా చేసి ఒక సూడో గేమ్ ఆడుతోంది వైసీపీ. ఒక గందరగోళం క్రియేట్ చేయడం ద్వారా కాపు ఓటు బ్యాంకును తన వైపు డైవర్ట్ చేసుకోవటానికి ఆ ప్రయత్నం వైసీపీ చేస్తోంది. పవన్ కళ్యాణ్కి తాను సీఎం కాను అనే విషయం తెలుసు. కాకపోతే చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు జరిగిన కొన్ని సమావేశాల్లో నన్ను సీఎం అవుతావా అని అడుగుతున్నారు కొంతమంది. నాకు అవుదామనే ఉంది, ఏమో ఆ పరిస్థితి వస్తుందేమో అవుతానేమో ఇలా మాట్లాడాడు. అప్పటికున్న కండిషన్ అది. ఆ కండిషన్లో ఒకవేళ కూటమి గెలిచుంటే, చంద్రబాబు నాయుడు బయటకు రాకుండా ఎన్నికలు జరిగిపోయి కూటమి గెలిస్తే అప్పుడు అనివార్యంగా పవన్ కళ్యాణ్కే ఇవ్వాలి. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్కే ఇవ్వాలి. లోకేష్ని పవన్ కళ్యాణ్ని కంపేర్ చేస్తే టీడీపీ కూడా పవన్ కళ్యాణ్ వైపే నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి. పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రి పదవికి దూరంగా ఉంచడం కోసం అనివార్యంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతున్నాడు. ఇప్పుడు ఆయనకి ఇంట్రెస్ట్ ఉండి కాదు. ఆల్రెడీ ఉమ్మడి రాష్ట్రానికి 2 సార్లు చేశాడు ఆయన. అలాగే ఇక్కడ విడిపోయినటువంటి రాష్ట్రానికి 1 టర్మ్ చేశాడు చాలు, ఇంకా చాలు. అతను 20 ఏళ్ళు సీఎం చేయాలనే జ్యోతి బసు లాంటి కోరికలు ఏం లేవు ఆయనకి. లోకేష్ని ప్రమోట్ చేయడానికి ఇది తగిన సమయం అనుకున్నాడు తను. తీరా పరిస్థితులు వికటించి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయడం వలన ఇప్పుడు లోకేష్కి పదవి గండం వచ్చింది. లోకేష్ కూడా ఏదో ఒక మంత్రి పదవితో సర్దుకుపోవాల్సిన పరిస్థితి. కాబట్టి పవన్ కళ్యాణ్కి సీఎం లేకపోతే మరొకటో ఇస్తారు అనేది భ్రమ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.